నమస్కారం, నా పేరు మహమ్మద్ గాలి. సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను గత 10 సంవత్సరాల నుంచి. ఇదే మా స్కూలు మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల కామర్కోట, కామర్కోట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా వేంగి చాళుక్యులు పరిపాలించిన ప్రదేశంగా చెప్పుకుంటారు. ఇక మా స్కూల్ మండల పరిషత్ కామర్కోట స్కూలు ఈ రోల్ వచ్చేసి 351. పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధిక రోల్ ఉన్న స్కూలు మాదే అని చెప్పడానికి గౌరవపడుతున్నాను. మరి అదేవిధంగా స్టాఫ్ 10 మంది, హెచ్ఎం గారితో కలిపి 11 మంది ఉంటారు. అదేవిధంగా మా స్కూల్ యొక్క స్ట్రెంగ్త్, మా ఈ ఎంత 351 మంది పిల్లలు ఉన్నప్పుడు ఈ ఆబ్సెంటీసెస్ అనేవి ఉంటాయి, దాన్ని అరికట్టడానికి మేము ఏం చేస్తామంటే ఎప్పుడైతే పిల్లవాడు మానేయడం జరుగుతుందో పేరెంట్స్కి ఫోన్ చేయడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఎందుకు మానేసారు ఏంటి కనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా మానకుండా మరి పేరెంట్స్ మీటింగ్లో కానీ వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మోటివేట్ చేసి 90-95% వరకు అటెండెన్స్ ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ధ కనపడుతుంది. అదేవిధంగా అసెంబ్లీ మంత్లీ వైజ్ అసెంబ్లీలో ఈ మంత్ జూలై మంత్లో ఎవరు 100% అటెండెన్స్ ఎవరు వచ్చారని చెప్పి వాళ్ళకి ప్రత్యేకమైన చిరు బహుమతులు ఇవ్వడం ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. దీంట్లో మా హెచ్ఎం గారు అండ చాలా ఉంది. చాలా స్టాఫ్, హెచ్ఎం గారు ఇద్దరం కలిసి మరి సంయుక్తంగా కలిసి చేపట్టడం, ఈ కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా అటెండెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచడం జరుగుతుంది. కాకపోతే వీక్నెస్లో అంటే మా స్కూల్కి అంత పెద్ద స్కూల్ అన్న గ్రౌండు లేదు. ఈ విధంగా కో కరికులర్ యాక్టివిటీస్లో కాస్త వెనకబడతాను అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మరి సమస్యలు అనేవి మనకి చాలా వస్తున్నంటే సమస్యలు చెప్పడం కాదండి, దానికి సమాధానాలు వెతకాలి. సమాధానాలను వెతికినట్లైతే పరిష్కారం 2015 శ్రీ అరబిందో సొసైటీ వారు ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేంటంటే సర్కారీ బడుల్లో, అదేవిధంగా సర్కారీ బడుల్లో పిల్లలు సరిగ్గా చదవరు, ఉపాధ్యాయులు సరిగ్గా చెప్పరనే ఒక అపవాదు ఉంది. మరి దాన్ని తొలగించడానికి ఈ దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టారండి. అది ZIIEI ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేటివ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్. ఈ ప్రోగ్రామ్ మన ప్రతి వాళ్ళు ప్రతి రూపాంతరత చెందాలి, సర్కారీ బడుల్లో అపవాదును తొలగించాలి అని చెప్పేసి ఈ చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఇన్నోవేటివ్ పాఠశాల, ఈ ఇన్నోవేటివ్ పాఠశాల అనేది మోస ధోరణిలో బోధన అభ్యసన ప్రక్రియ అనేది మోస ధోరణిలో జరగకుండా వినూత్నంగా జరగడానికి ఇది చాలా దోహదపడుతుందండి. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు మనం వెళ్ళి ఏ విధంగా అవుట్కమ్స్, పిల్లల లెర్నింగ్ అవుట్కమ్, అభ్యాసన అభ్యాసన ఫలితాలు ఎలా రాబట్టాలి అనేది చక్కటి ఈ ఇన్నోవేటివ్ పాఠశాలలో మనకి ప్రోత్సహించడం చక్కగా జరగడం జరుగుతుంది. ఈ విధంగా అభ్యసన ప్రక్రియ అనేది చాలా ఫలవంతంగా జరుగుతుంది. ఇక మన ట్రైనర్ గురించి చెప్పాలంటే చాలా నిరంతరం అంతరాయం లేకుండా నిరంతరంగా చక్కగా మనకి ప్రతి కాన్సెప్ట్ని అర్థమయ్యేటట్టు ఎనర్జెటిక్ ప్రజెంటేషన్ అనేది నవ్య గారు చేస్తూ ఉంటారండి. మరి ఆ విధంగా చూసుకుంటే మన ఉపాధ్యాయ తరపుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ZIIEI అదేవిధంగా ఇన్నోవేటివ్ పాఠశాల ఈ కార్యక్రమం ఈ మోస ధోరణి నుంచి వినూత్నంగా అభ్యసన ప్రక్రియ ఫలవంతం చేయడానికి, అదేవిధంగా విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను చక్కగా రాబట్టడానికి ఇది చాలా విధంగా తోడ్పడుతుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా
శ్రీ అరవిందో సొసైటీ వారికి, అదేవిధంగా వాళ్ళని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.